తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలంగాణ చరిత్ర సంస్కృతి మన గ్రూప్ వన్ మెయిన్స్లో సెకండ్ పేపర్ సెకండ్ పేపర్లో మనకు దానిలో భాగంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్టు నుంచి తెలంగాణలో ప్రజా చైతన్యం వ్యాప్తి అనే అనే టాపిక్లో భాగంగా ఈరోజు వివరణ ఉంటుంది తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో ఆసబ్జాయి రాజ్యం పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యం స్థాపించబడింది ఆసబ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో స్థాపించాడు తర్వాత ఆయన వారసులు అందరూ కూడా ఆరుగురు ఆయన వారసులు ఆరుగురు పరిపాలించారు కానీ ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ తర్వాత ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో మాత్రమే కొంతమేర అభివృద్ధి జరిగింది తర్వాత అభివృద్ధి జరిగింది వివిధ రంగాల్లో అయితే మనకు అయితే అయితే మనకు అభివృద్ధి జరిగింది అయితే ఇక్కడ తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేది ఎందుకంటే భూమి అనేది వివిధ యాజమాన్యాల కింద ఉండేది నిజాం నియంత్ర ఒక పక్క నిజాం నియంత్రత పరిపాలన మరొక పక్క మరొక పక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం అంటే మన విద్యా విధానం అంటే మూడు మూడు పాయింట్ మూడు శాతం మాత్రమే అక్షరాశులు ఆకారంలో ఉండేవారు తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మరి హైదరాబాదులో అంటే ప్రజాజీవితం జీవితం దుర్భరంగా ఉండేది ఎందుకంటే ఒక పక్క సమాజం తెలంగాణ సమాజం అంతా వెట్టి చాకిరి ఆవరి ఆవరించి ఉండేది మరోపక్క నియంతృత్వ నిజాం పరిపాలన ఉండేది ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు తర్వాత సమాజం చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది తర్వాత వెట్టి చాకరీలో భాగంగా ఇంటికి ఇంటికొకరు వెట్టి చేయాల్సి ఉండేది తర్వాత వంతుల వారిగా వెట్టి చాకరీ చేసేవారు తర్వాత వివిధ వృత్తుల వారు వాళ్ళు ఉచితంగా వాళ్ళ వృత్తులకు సంబంధించిన సేవలు ఉచితంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా రకరకాల వెట్టి చాకరీ ఆనాటి అధికారులకు చేసే వెట్టి చాకరీ తర్వాత విధంగా మా మామూలుగా త్వరలకు చేసే వెట్టి చాకిరీ అనే రెండు రకాల వెట్టి చాకరీలు ఆ రోజుల్లో ఉండేవి స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రజల్లో మొట్ట మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం అనేది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో వచ్చింది అంటే ప్రజా చైతన్యం అనేది ఆవిర్భవించింది ఎందుకంటే ఒక చాందా రైల్వే పథకం అనేది ఒక పథకం అమల్లోకి వచ్చింది చాందా రైల్వే పథకం అనేది హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో ఉన్న చాందా వరకు రైల్వేని నిర్మాణం చేయాలని ప్రపోజించబ ప్రపోజల్ వచ్చింది అది బ్రిటిష్ వారు నిజాం చేత ఒప్పించారు ఆ విధంగా ఈ చాందా రైల్వే పథకం ద్వారా హైదరాబాద్కు వెనగూడే ప్రయోజనం లేదు అనవసరంగా ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి ఈ విధంగా అప్పుడు ఈ చాందా రైల్వే పథకం పద్దెనిమిది ఎనభై మూడో సంవత్సరంలో వెలుగులోకి వచ్చిన టైంలో వెలుగులోకి వచ్చిన టైంలోనే ఇది ఈ విధంగా ప్రజాభిప్రాయం అనేది మొట్టమొదటిసారిగా మొద మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో వ్యక్తీకరించబడింది ఈ ప్రజాభిప్రాయాన్ని ఇదే విధంగా అనేక మంది నాయకులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చారు దానిలో భాగంగా మనకు స్వాతంత్రోద్యమంలో భాగంగా భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా మనకు ప్రజా చైతన్యం వ్యాప్తి హైదరాబాద్లో హైదరాబాద్ రాజ్యంలో ప్రజా చైతన్యం రావడానికి దారితీసిన పరిస్థితులు ప్రజా చైతన్యం ఏ విధంగా వచ్చింది తర్వాత ఏ విధంగా కొనసాగింది అది స్వాతంత్రోద్యమానికి ఏ విధంగా దారితీసింది అనేది ప్రశ్న ఇక్కడ మనకు గణేష్ ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో హైదరాబాద్లో కూడా ప్రారంభమయ్యాయి బాలగంగాధర్ తిలక్ అతివాద అతివాద నాయకుడు భారతదేశంలో భారత స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ కీలక పాత్ర పోషించాడు ఆ విధంగా బాలగంగాధర్ తిలక్ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్ర ఉద్యమం నడిపించాడు ఆ విధంగా వంద బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్ర ఉద్యమం నడిపించారు తర్వాత అదేవిధంగా అంతకుముందు ఈ శివాజీ ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు జరిపి మహారాష్ట్రలో మహారాష్ట్రలో చైతన్యం తీసుకుని రావడం జరిగింది అలాంటి భవన వివిధ ఈ గణేష్ ఉత్సవాలు అనేవి హైదరాబాద్లో కూడా జరపడానికి హైదరాబాద్లో కూడా పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో గణేష్ ఉత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తర్వాత ఈ విధంగా మరి ఇక్కడున్న లోకల్ నాయకులు ఎవరంటే సాలిబండ గణేష్ ఉత్సవాలు సాలిబండలో గణేష్ ఉత్సవాలు జరిగేవి ఈ సాలిబండలో జరిగే గణేష్ ఉత్సవాలకు శివరాం గోరే శివరాం గోరే అనే నాయకుడు ప్రోత్సహించడం జరిగింది శివరామ్ గోరే నాయకుడు ప్రోత్సహించాడు తర్వాత చాదర్ చాదరగట్లో కూడా గణేష్ ఉత్సవాలు జరిగేవి తర్వాత చాదర చాదరగట్లో జరిగే గణేష్ ఉత్సవాలకు విద్యార్థులు విద్యార్థులు నాయకత్వం వహించారు తర్వాత వివేకవర్ధిని కళాశాలలో గణేష్ మండపాల సమ్మేళనం వైభవంగా జరిగేది అంటే ఎవ్రీ ఇయర్ గణేష్ మండపాలు అక్కడ వివేకవర్ధన్లో గణేష్ మండపాల సమ్మేళనం వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఆర్య సమాజ ఉద్యమము ప్రజాభిప్రాయాన్ని తెలిపే ఒక సాధనాలుగా ఉపయోగపడ్డాయి అంటే గణేష్ ఉత్సవాలు జరిగినప్పుడు ప్రజలందరూ ఒకే ఒకే దగ్గర కలిసి భూమి గుడేవారు ఆ విధంగా అలా ఆ విధంగా వాళ్ళు చైతన్యం రావడం జరిగింది ఆ విధంగా వాళ్ళలో చైతన్యం వచ్చింది తర్వాత ఆర్య సమాజం కూడా హైదరాబాద్లో బ్రహ్మాండంగా సాగింది నేను ఆల్రెడీ ఇప్పుడు ఆర్య ఆర్య సమాజం అనేది పద్దెనిమిది తొంభై రెండవ సంవత్సరంలో ఆర్య సమాజ శాఖ పద్దెనిమిది తొంభై రెండో సంవత్సరంలో ఆర్య సమాజ శాఖ హైదరాబాద్లో ప్రారంభమైంది హైదరాబాద్లో ప్రారంభమైంది ఈ విధంగా ఆర్య సమాజము ఆనాటి ఆనాటి మూఢాచారాలను సాంఘిక దురాచారాలను మూఢాచారాలను ఖండించింది ఆర్య సమాజము సాంఘిక దురాచారాలను మూఢాచారాలను ప్రజల్లో ఉన్న సాంఘిక దురాచారాలను ఈ విధంగా రూపుమాపడానికి ప్రయత్నించింది అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించింది అదేవిధంగా మరి అవి వివిధ మతాంతీకరణ మతాంతీకరణకు వ్యతిరేకంగా కూడా ఆర్య సమాజం పోరాటం చేసింది ప్రజల హక్కుల కోసం ఆర్య సమాజము నిజాంకు వ్యతిరేకంగా అనేక సత్యాగ్రహ ఉద్యమాలు చేయడం జరిగింది అనేక సత్యాగ్రహ ఉద్యమాలు చేసింది దానిలో భాగంగా మనము ఈ విధంగా ఆర్య సమాజం యొక్క ప్రభావం చాలా ఉండేది ఆర్య సమాజ ఉద్యమం అనేది ప్రజాభిప్రాయాన్ని అంటే ఈ ఉద్యమం ద్వారా ప్రజల అభిప్రాయము ప్రభుత్వాన్ని తెలిపే అవకాశం దొరికింది తర్వాత గ్రంథాలయ ఉద్యమం అంటే గ్రంథాలయ ఉద్యమంలో మనకు భాగంగా గ్రంథాలయాలను నూతన గ్రంథాలయాలను ఏర్పాటు చేయడము తర్వాత గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉంచడము తర్వాత నూతన గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడము ఎడ్యుకేషన్ను పెంపొందింపజేయడానికి అనేక గ్రంథాలయాలు అనేక గ్రంథాలయాలు మొత్తం కూడా మొత్తము తెలంగాణ అంతటా అనేక గ్రంథాలయాలని ఏర్పాడబడ ఈ విధంగా గ్రంథాలయాల స్థాపన అనేది ఒక ఉద్యమం లెక్క తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైంది తర్వాత ఈ విధంగా గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా మనకు పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో సికింద్రాబాద్లో మొట్టమొదటి గ్రంథాలయాన్ని సోమసుందర్ మొదలియార్ అనే అతడు స్థాపించాడు ఇది ఇది తెలంగాణలో తొలి గ్రంథాలయం దీనిని పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మహా మహబూబియా కాలేజీలో విలీనం చేయడం ఈ గ్రంథాలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మహబూబియా కాలేజీలో విలీనం చేయడం జరిగింది తర్వాత సోమసుందర్ మొదలియార్ సోమసుందర్ మొదలియార్ మహబూబ్ మహబూబియా కాలేజీని పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో స్థాపించాడు సోమసుందర్ మొదలియార్ మహ మహబూబియా కాలేజ్ సికింద్రాబాద్లోని మహబూబియా కాలేజీని సోమసుందర్ మొదలియార్ పద్దెనిమిది అరవై రెండో సంవత్సరంలో స్థాపించడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో శంకరానంద శంకరా శంకరానంద గ్రంథాలయం అనేది కవాడీగూడలో ఏర్పడింది శంకరానంద గ్రంథాలయం కవాడీగూడలో ఎవరు ఏర్పాటు చేశారంటే ముదిగొండ శంకరజ్యులు అనేవారు ఏర్పాటు చేశాడు అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఇది ఎక్కడ అబ్దుల్ గంజ్లో ఏర్పాటైంది అసఫియా ఇప్పుడున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అబ్దుల్ గంజ్లో ఏర్పాటైంది ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎప్పుడు ఏర్పడిందని ప్రశ్న గత కంపి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు కాబట్టి గమనించండి తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో భారత గుణవర్దక్ భారత గుణవర్ధక్ సంస్థ లైబ్రరీ భార భారత గుణవర్ధక్ సంస్థ లైబ్రరీ శాలిబండలో ఏర్పాటైంది ఇది ఈ లైబ్రరీ మరాఠీ భాషా సంస్కృతుల అభివృద్ధి కొరకు ఈ లైబ్రరీ ఏర్పడింది తర్వాత అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అల్బర్ట్ రీడింగ్ రూమ్ బొల్లారంలో స్థాపించబడింది తర్వాత అల్బర్ట్ రీడింగ్ రూమ్ బొల్లారంలో స్థాపించబడింది తెలుగు అదేవిధంగా తెలుగు గ్రంథాలయాలు తెలుగు గ్రంథాలయాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి ఈ విధంగా మన గ్రంథాలయ ఉద్యమానికి గ్రంథాలయ ఉద్యమానికి కుమర్రాజు వెంకట లక్ష్మణరావు పితామహుడుగా ఉండేవాడు ఆయన మునగాల రాజా వెంకటరంగారావు సంస్థానంలో దివాన్గా పనిచేశాడు ఈ విధంగా కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గ్రంథాలయ ఉద్యమానికి పితామహుడు ఆయన ఆయనే అనేక గ్రంథాలయ ఉద్యమ గ్రంథాలయ ఉద్యమాన్ని ఆయనే ప్రారంభించాడు ఆయన ఆధ్వర్యంలో అనేక గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి కుమర్రాజు లక్ష్మణరావు ప్రోత్సహించి స్థాపించబడ్డ గ్రంథాలయాలు ఏంటంటే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయము అనే తొలి తెలుగు గ్రంథాలయం తొలి తొలి తెలుగు గ్రంథాలయం హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో ఏర్పడ్డది సుల్తాన్ బజార్లో స్థాపించబడ్డది శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయం కృషిక పంతొమ్మిది ఒకటో సంవత్సరంలో సుల్తాన్ బజార్లో స్థాపించ హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో స్థాపించబడింది ఇది తొలి తెలుగు గ్రంథాలయం మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయము అనే లైబ్రరీని హన్మకుండలో ఏర్పడింది తర్వాత బాలభారతి నిలయము బాలభారతి నిలయం అనే లైబ్రరీ ఆంధ్ర ఆంధ్ర భాషా వర్తక సంఘం వారు శంషాబాద్ హైదరాబాద్లో ఉన్న శంషాబాద్లో స్థాపించారు తర్వాత పంతొమ్మిది వందల ఐదు ఆరులో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం సికింద్రాబాద్లో స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి విజ్ఞాన చంద్రికా మండలి అనే గ్రంథాలయము హైదరాబాద్లో స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఆంధ్ర భాషా నిలయము అనే లైబ్రరీ ఖమ్మంలో స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయము అనేది వరంగల్ జిల్లా మణికొండలో ప్రారంభమైంది తర్వాత పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సంస్కృత కళావర్ధిని అనే గ్రంథాలయం సికింద్రాబాద్లో ఏర్పాటైంది తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం హైదరాబాద్లో ఏర్పాటైంది దీన్ని రాజబహదూర్ వెంకట్రామరెడ్డి స్థాపించాడు అదేవిధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయము అనేది నల్గొండలో స్టార్ట్ అయింది తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆంధ్ర విజ్ విజ్ఞాన ప్రకాశిని అనే గ్రంథాలయము సూర్యాపేటలో స్థాపించబడింది తర్వాత పువ్వాడ వెంకటప్పయ్య దీన్ని స్థాపించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో బాలభారతి నిలయం అనే గ్రంథాలయం నల్గొండలో స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం ఖమ్మంలో ఏర్పడింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఉమామహేశ్వర ఆంధ్ర భాషా నిలయం అనే లైబ్రరీ సిద్ధిపేటలో స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది ఇరవై మూడవ సంవత్సరంలో బాల సరస్వతి గ్రంథాలయము మంతనిలో స్థాపించబడింది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో వేమన ఆంధ్ర భాషా నిలయము హైదరాబాద్లో కొండా వెంకటంగారెడ్డి స్థాపించారు పంతొమ్మిది ఇరవై మూడవ సంవత్సరంలో ఆంధ్ర ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం స్థాపించబడింది పంతొమ్మిది ఇరవై ఐదులో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం స్థాపించబడింది తర్వాత ఈ విధంగా అనేక గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరులో ఆది హిందూ లైబ్రరీ హైదరాబాద్లో ఏర్పడింది దీన్ని బిఎస్ వెంకట్రావు స్థాపించాడు బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్గా అని పేరుగాంచాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జోగిపేటలో ఒక గ్రంథాలయం స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో బాపూజీ గ్రంథాలయం మహబూబాద్లో స్థాపించబడింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రైతు గ్రంథాలయం చిరుకూరులో రావినారాయణ రెడ్డి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన రావినారాయణ రెడ్డి రైతు గ్రంథాలయం రైతు గ్రంథాలయం పదమూ నలభై ఒకటిలో చిలుకూరులో స్థాపించాడు తర్వాత తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన పరిషత్తు అనే సంస్థ ద్వారా కుమరరాజు లక్ష్మణరావు విజ్ఞాన పరిషత్తు అనే సంస్థ ద్వారా మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగం తెలుగు భాషా పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు కుమరరాజు లక్ష్మణరావు విజ్ఞాన సరస్వత్ అనే సంస్థ ద్వారా మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో తెలుగు భాషా పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు అంటే తెలుగు భాషలు తెలుగు భాషలో మనకు వివిధ పరీక్షలు వివిధ పరీక్షలు ఉంటాయి ఆ వివిధ భాషాపరమైన పరీక్షలు రాసినప్పుడు వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు డిగ్రీలు వస్తాయి వివిధ ఇటువంటి సిస్టాన్ని కుమరరాజు లక్ష్మణరావు విజ్ఞాన పరిషత్ అనే సంస్థ ద్వారా నిర్వహించేవాడు ఒక ఈ విధంగా మొట్టమొదటిగా ప్రభుత్వానికి పేర్లగా ఓ ప్రైవేట్ రంగం అంటే విజ్ఞాన పరిషత్తు అనే సంస్థ పరీక్ష పిల్లలు రకరకాల తెలుగు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తుండేది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఏడున పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడున ఆంధ్ర పరిశోధక సంఘం ఆంధ్ర పరిశోధక సంఘం స్థాపనతో గ్రంథాలయ ఉద్యమానికి ఒక చైతన్యం కలిగింది గ్రంథాలయ ఉద్యమానికి మాడపాటి హనుమంతరావు ప్రముఖ నాయకుడైన మాడపాటి హనుమంతరావు ఎంతో పట్టుదలతో కృషి చేశాడు గ్రంథాలయ ఉద్యమం ఆయన దగ్గరుండి గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించాడు తర్వాత గ్రంథాలయ మహాసభలు గ్రంథాలయ మహాసభల గురించి గురించి వస్తే ప్రథమ గ్రంథాలయ మహాసభ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ సంవత్సర మధిర 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 పట్టణంలో జరిగింది దీనికి మాడపాటి హనుమంతరావు వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన వివిధ గ్రంథాలయ నిర్వాహకులను ఆహ్వానించి సభ నిర్వహించాడు ఈ మొట్టమొదటి గ్రంథాలయ మహాసభ ఖమ్మం జిల్లా మధురలో జరిగింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన జరిగింది ఈ సమావేశంలో మాడపాటి హనుమంతరావు మాడపాటి హనుమంతరావు గ్రంథాలయ ఉద్యమానికి తమహుడు మాడపాటి హనుమంతరావు వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన వివిధ గ్రంథాలయ నిర్వాహకులను ఆహ్వానించి ఆయన సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు పింగలి వెంకట్రామరెడ్డి అధ్యక్షత వహించాడు ఈ గ్రంథాలయ ఉద్యమ ప్రతి మొట్టమొదటి గ్రంథాలయ మహాసభకు గ్రంథాలయ మాస ప్రథమ గ్రంథాలయ మహాసభకు ఆయన పింగలి వెంకటరామరెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది తర్వాత గ్రంథాలయ నిర్వహణలో క్రమశిక్షణ నియమ నిబంధనలు ఏర్పరచడానికి ఈ సమావేశం ఉద్దేశ ఉద్దేశించారు అంటే గ్రంథాలయం అనేది గ్రంథాలయాన్ని ఏ విధంగా నిర్వహించాలి అని ఇక్కడ చెప్పబడింది అనేక మంది మందిని పిలిపించి గ్రంథాలయాన్ని ఏ విధంగా నిర్వహించాలి గ్రంథాలయానికి గ్రంథాలు ఏ విధంగా కొనాలి ఏ విధంగా దీనిలో పెట్టాలి అని గ్రంథాలయ మెయింటెనెన్స్ గురించి మొదలైన అంశాల గురించి ఈయన గ్రంథాలయ నిర్వహణలో క్రమశిక్షణ ఉండాలి నియమ నిబంధనలు ఏర్పడడానికి ఈ సమావేశం ఒకటి ప్రథమ గ్రంథాలయ మహాసమావేశం ఉద్దేశించబడింది గ్రంథాలయ ఉద్యమాన్ని వ్యాపింపజేయడానికి ఒక ఉపసంఘం ఏర్పాటు చేయబడింది గ్రంథాలయ ఉద్యమాన్ని వ్యాపింపజేయడానికి ఒక యువ ఉపసంగం కూడా ఏర్పడింది తర్వాత రెండవ గ్రంథాలయ మహాసభ రెండవ గ్రంథాలయ మహాసభ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూన్ ఒకటో తేదీన జరిగింది ఇది ఈ సభ సూర్యాపేటలో జరిగింది ఈ సమావేశం సూర్యాపేటలో జరిగింది ఈ సభకు వామన్ నాయక్ అధ్యక్షత వహించాడు ఈ సభకు వామన్ నాయక్ అధ్యక్షత వహించడం జరిగింది తర్వాత ఉన్నవ వెంకటరామయ్య వందలాది గ్రంథాలయాలను స్థాపించాడు ఉన్నవ వెంకటరామయ్య అనే వ్యక్తి వందలాది గ్రంథాలయాలను ఆయన స్థాపించాడు ఆయన గ్రంథాలయ నిర్వాహకుల్లో ఉత్సవాన్ని నింపడానికి ఆయన తాలూకా స్థాయిలో గ్రంథాలయ సభలు కూడా నిర్వహించేవాడు విధంగా ఉన్నవ వెంకటరామయ్య అనే వ్యక్తి గ్రంథాలయాలను వందలాది గ్రంథాలయాలను ఆయన స్థాపించాడు ఈ ఉన్నవ వెంకటరామయ్య గ్రంథాలయ నిర్వాకులలో గ్రంథాలయ గ్రంథాలయ నిర్వాహకుల్లో ఉత్సవాన్ని నింపడానికి ఆయన తాలూకా స్థాయిలో కూడా గ్రంథాలయ సభలు నిర్వహించి ఈ గ్రంథాలయాలు ఏ విధంగా నడపాలి అని ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడు తర్వాత గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర కొంతమంది పోషించారు వారెవరంటే మొట్టమొదటివారు కొమర్రాజు లక్ష్మణరావు తర్వాత రెండవ వారు మాడపాటి హనుమంతరావు తర్వాత మూడవ వారు సోమనాథరావు తర్వాత నాలుగవ వారు కోదాటి నారాయణరావు ఇట్లా ఈ నలుగురు వ్యక్తులు గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర వహించడం జరిగింది తర్వాత గ్రంథమాలలు గ్రంథమాలలు ఈ కాలంలో కూడా గ్రంథమాలలు ఉండేవి ఈ కాలంలో వివిధ గ్రంథమాలలు ఏర్పడి ప్రజలకు అవసరమైన వివిధ విషయాల్లో గ్రంథాలు ప్ర ప్రచురించి నామమాత్రమైన ధరకే పుస్తకాలను ప్రజలకు అందజేసేవారు అంటే ఈ కాలంలో వివిధ గ్రంథ గ్రంథమాలలు ఏర్పడ్డాయి గ్రంథమాలలు ఏర్పడ్డాయి ఈ అనేక ఈ గ్రంథమాలలు అనేక గ్రంథాలను అచ్చువేసి అచ్చివేయించడానికి అచ్చు అచ్చువేయించేవి ఈ కాలం వివిధ గ్రంథమాలలు ఏర్పడి ప్రజలకు అవ అవసరమైన వివిధ ఆలయాల్లో సారి వివిధ విషయాల్లో గ్రంథాలు అంటే ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయి అంశాలు ఏమేమి ఉన్నాయి అంశాల పరంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాలేంది ఆనాటి పరిపాలనలోని లోపాలు ఏంది ఈ అంశాలన్నింటిపైన కూడా ఏ అంశం ఉంటే అంశం మీద గ్రంథాన్ని ప్రచురించేవారు గ్రంథాన్ని ప్ర ప్రచురించి నామమాత్రమైన ధరకే నామమాత్రమైన ధరకే పుస్తకాలను ప్రజలకు నామమాత్రమైన ధరకే పుస్తకాలను ప్రజలకు అందజేసేవారు పుస్తకాలను ప్రజలకు అందజేసేవారు ఈ గ్రంథమాలలో మనకు ఫస్ట్ విజ్ఞాన చంద్రికా మండలి విజ్ఞాన చంద్రికా మండలి అనేది ఒక గ్రంథమాల విజ్ఞాన చంద్రికా మండలి అనే గ్రంథమాల ఇది నిజాం రాజ్యంలో ఏర్పడిన మొట్టమొదటి గ్రంథమాల విజ్ విజ్ఞాన చంద్రికా మండలి అనేది నిజాం రాజ్యంలో ఏర్పడిన స్థాపించబడిన మొట్టమొదటి గ్రంథమాల దీనిని పంతొమ్మిది వందల సంవత్సరంలో కుమరరాజు వెంకటలక్ష్మణరావు స్థాపించాడు తర్వాత ఇది తెలుగులో చరిత్ర విజ్ఞాన శాస్త్రాల్లో గ్రంథరచనను ప్రోత్సహించింది అంటే తెలుగు భాషల్లో చరిత్ర మరియు విజ్ఞాన శాస్త్రాల్లో వివిధ ఎవరెవరు గ్రంథ గ్రంథాలు రాస్తారో వారిని ప్రోత్సహించడం జరిగింది ఈ సంస్థ విజ్ఞాన చంద్రికా మండలి రెండవది ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ఈ గ్రంథమాలను మనపాటి హనుమంతరావు స్థాపించాడు ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను మాడపాటి హనుమంతరావు స్థాపించాడు ఈ గ్రంథమాల తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర అనే గ్రంథాన్ని ప్రచురించింది ఆంధ్ర ఆంధ్ర చంద్ర చంద్రికా గ్రంథమాల తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర అని అనే గ్రంథాన్ని ఈ గ్రంథమాల ప్రచురించడం జరిగింది తర్వాత విజ్ఞానవర్ధిని గ్రంథావళి విజ్ఞానవర్ధిని విజ్ఞానవర్ధిని గ్రంథావళి అనేది మరొక మరొక గ్రంథమాల దీన్ని విజ్ఞానవర్ధిని పరిస్థితి వారు స్థాపించారు విజ్ఞా విజ్ఞానవర్ధిని గ్ర గ్రంథవాలి గ్రంథాలని విజ్ఞానవర్ధిని పరిషత్ వారు స్థాపించారు దీనికి కేశవ పంతులు నరసింహ శాస్త్రి కార్యదర్శిగా ఉండేవాడు దీనికి కేశవ పంతులు నరసింహ శాస్త్రి అనేవాడు సెక్రటరీగా ఉండేవాడు ఈయన యువ యువజన విజ్ఞానం వంటి యువజన విజ్ఞానం వంటి అనేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రచురించాడు ఈయన యువజన విజ్ఞానం వంటి అనేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రచురించడం జరిగింది తర్వాత వైదిక ధర్మ గ్రంథ మండలి వైదిక ధర్మ గ్రంథ మండలి వైదిక ధర్మ గ్రంథ మండలి అనే గ్రంథమాలను ఎవరు స్థాపించాలంటే మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు స్థాపించాడు మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు స్థాపించాడు ఇది సాంఘిక దురాచారాలతో క్షీణి క్షీణించిపోతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పడింది సాంఘిక దురా వైదిక ధర్మ గ్రంథ మండలి అనే గ్రంథమాల ఇది దీనిని వాడు మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు ఆనాడు సమాజం సాంఘిక దురాచారాలతో హిందూ సమాజం కుంచకపోతుందని ఈ విధంగా హిందూ సమాజాన్ని సాంఘిక దురాచారాలను రూపుమాపి హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క వైదిక ధర్మ గ్రంథ మండలి అనే సంస్థను మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు స్థాపించడం జరిగింది ఇది వివిధ గ్రంథాలను ప్రచురించింది సమాజాన్ని జాగృతం చేయడానికి సమాజాన్ని ఆ చైతన్యం తీసుకురావడం సమాజంలో దానికోసం ఇది వివిధ గ్రంథాలను ప్రచురించింది ఈ గ్రంథమాల అనా తర్వాత అనా తర్వాత ఇంకో గ్రంథమాల ఏంటంటే అనా గ్రంథమాల అనా గ్రంథమాల అనా గ్రంథమాల అంటే దీన్ని ఈ గ్రంథమాలను కలవల చంద్రసేన గుప్తా కలవల చంద్రసేన గుప్తా అనే వ్యక్తి కేసీ గుప్త ఏర్పాటు చేశాడు దీనికి దీనికి స్థాపకుడు వెల్లుర్తి మాణిక్యరావు దీని స్థాపకుడు అనాగ్రంథమాల స్థాపకుడు వెల్లుర్తి మాని మాణిక్యరావు నిజాం ప్రభుత్వం రాజకీయ సంస్కరణల కొరకు ఏర్పాటు చేసిన అరవై మూడు అయ్యంగారు కమిటీ ఇచ్చిన నివేదిక 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 ఎందుకు పనికిరానిదన్ని విమర్శలు వచ్చాయి నిజాం ప్రభుత్వము రాజకీయ సంస్కరణలు రాజకీయ సంస్కరణలు చేయాల ఉద్దేశంతో నానాటికి ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది రాజకీయ సంస్కరణ చేయాలి ప్రజలకు బాధితాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత ప్రజాప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో పెంచాలనే డిమాండ్ బాగా ఎక్కువైపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నిజామం ఏం చేశారంటే అరవై మూడు అయ్యంగారు అరవై మూడు అయ్యంగారు అనే వారి ఆయన అతని కమిటీ సాంఘిక రాజకీయ సంస్కరణల కొరకు అరవై మూడు అయ్యంగారు కమిటీ వేయడం జరిగింది ఈ విధంగా అరవై మూడు అయ్యంగారు కమిటీ వేస్తే మెయిన్గా ఇద్దరు సభ్యులు ఉంటారు మొత్తం ముగ్గురు ఇది ఇది ఇచ్చిన నివేదిక ఎందుకు ఇది ఇది అరవై మూడు అయ్యంగారు కమిటీ ఒక నివేదిక నిజాంకు ఏ విధంగా సంస్కరణ చేయాలో నిజాంకు నివేదిక ఇవ్వ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అరవ మూడు అయ్యంగార్ కమిటీ ఇచ్చిన ఇచ్చిన నివేదిక ఎందుకు పనికిరాదని ఆ రోజుల్లో తీవ్రమైన విమర్శలు దానికి తీవ్రమైన విమర్శలు వచ్చాయి అరవై మూడు అయ్యంగార్ కమిటీ ఎందుకు పనికిరాదని దాని ఆయన ఇచ్చిన నివేదిక ప్రజా ప్రజా ప్రజలకు అనుకూలంగా లేదని తీవ్రంగా విమర్శలు వచ్చాయి అందుకే ఈ కమిటీ నివేదిక తెలుగులో ప్రచురించి మొత్తం అరవై మూడు అయ్యంగారు ఇచ్చిన అంటే నివేదిక మొత్తం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ట్రాన్స్లేట్ చేసి ఈ నివేదిక తెలుగులో తెలుగు భాషలో ప్రచురించారు ప్రచురించి ఒక్క అనాకే ప్రజలకు అందించాలని లక్ష్యంతో ఈ అనా గ్రంథం స్థాపించబడింది ఏ పుస్తకమైనా కానీ ఒక్క అనా అనా అనాకు మాత్రమే ఆ పుస్తకాన్ని అమ్మాలి ప్రజలకు పోయి వెళ్ళేటట్టు చేయాలి ప్రజా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగులో ఒక్క ఈ ఈ పుస్తకం అరవై మూడు అయ్యంగారు ఇచ్చిన కమిటీ రిపోర్టు తెలుగు భాషలో వాళ్ళు ప్రచురించి ఒక్క అనాకే ప్రజలకు అందించాలని లక్ష్యంతో ఈ అనా ఈ అనా స్థాపించబడింది ఈ ఈ గ్రంథమాల ప్రచురించిన పుస్తకాలు ఇంకా చాలా పుస్తకాలు ఈ గ్రంథమాల ప్రచురించింది ఈ గ్రంథమాల ప్రచురించిన పుస్తకాలు ఏంటంటే గెజిట్ గెజిట్ అంటే గెజిట్ అంటే సర్కార్ సర్కారీ జరిదా సర్కారీ జరిదా అంటే నిజాం ప్రభుత్వం నిర్ణయించిన రాజకీయ సంస్కరణలకు సంబంధించిన డెబ్బై పేజీల పుస్తకాన్ని ఒక్క అనాకే విక్రయించారు గెజిట్ సర్కారీ జరిదాను నిజాం ప్రభుత్వం నిర్ణయించిన రాజకీయ సంస్కరణలకు సంబంధించిన డెబ్బై పేజీల పుస్తకాన్ని ఒక్క ఆనకే విక్రయించడం జరిగింది మరొక పుస్తకాన్ని ఈ అనాగ్రంథమాలు ప్రచురించింది అదేంటంటే రైతు రైతు అనే పుస్తకాన్ని దీని సంపాదకుడు వెల్దుత్ వెలు మా మాణిక్యరావు రచించాడు ఈ పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది అంటే ఈ పుస్తకంలో రైతుల సమస్యలు ఏంది రైతుల కష్టాలు అలాంటి సమస్యలు రైతు సమస్యల గురించి సమాచారం ఈ రైతు అనే పుస్తకంలో ప్రచురించారు తర్వాత అజంతా అజంతా అనే మరో పుస్తకాన్ని ఈ గ్రంథమా రావు ప్రచురించింది అన అజంతా అనే పుస్తకాన్ని అడవి బాపిరాజు అనే కవి రచించాడు దీన్ని దీన్ని వీరు ముద్రించి ఈ అజంతా అనే పుస్తకాన్ని ముద్రించి వీరు ఒక్క అనాకే విక్రయించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ భోగరాజు పట్టాభ సీతారామయ్య రచించిన భారత జాతీయ కాంగ్రెస్ యాభై యాభై సంవత్సరాల చరిత్ర భారత జాతీయ కాంగ్రెస్ యాభై సంవత్సరాల చరిత్ర అనే గ్రంథాన్ని జానపాటి సత్యనారాయణ చేత జానపాటి సత్యనారాయణ సత్యనారాయణ చేత సంక్షిప్తంగా రెండు పుస్తకాలుగా రాయించి రెండు అనాలకు ఈ రెండు పుస్తకాలను విక్రయించడం జరిగింది తర్వాత ఆర్య సమాజం స్థా ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి జీవిత చరిత్రను కూడా ఈ అనా గ్రంథం వల్ల ప్రచురించింది ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి జీవిత చరిత్రను కూడా ఈ అనా గ్రంథమాల ప్రచురించింది తర్వాత నాయకుల చరిత్రను ప్రచురించి ప్రచురించింది నాయకుల చరిత్రను ఈ గ్రంథమాల ప్రచురించింది ఆ విధంగా దేశ దేశనాయకులైన జవహర్లాల్ నెహ్రూ చరిత్ర సుభాష్ చంద్రబోసు తర్వాత ఎంఎన్ రాయ్ తర్వాత వినాయక దామోదర్ సహ సార్కర్ మొదలైన వారి జీవిత జీవితాలను కూడా జీవిత చరిత్రలను కూడా వీరు రచించడం జరిగింది వీరి జీవిత వీరందరు ఇప్పుడు నేను చెప్పిన వీరందరి జీవిత చరిత్రలను జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోసు ఎంఎన్ రాయ్ వినాయక దామోదర్ సావర్కర్ వీరి మొత్తం వీరి జీవిత వీరి జీవిత చరిత్రను కె రంగదాసు రచించాడు కె రంగదాసు రచించడం జరిగింది నిజాం ప్రభుత్వం ఈ గ్రంథాలను నిషేధించింది నిజాం ప్రభుత్వం ఈ మొత్తం గ్రంథాలను నిషేధించడం జరిగింది తర్వాత ఫౌజ్దారి క్రిమినల్ కోర్టులో ప్రభుత్వం కేసు పెట్టింది ఈ గ్రంథాల మీద ఫౌజ్దారి క్రిమినల్ కోర్టులో ప్రభుత్వం దీని మీద కేసు పెట్టింది పురుగులు ప్రచురణ కర్త తరఫున వాదించారు పురుగులు రామకృష్ణరావు ప్రముఖ ఆ రోజుల్లో ప్రముఖ లాయర్ ఆయన మంచి నాయకుడు ఆయన లాయర్గా ఉండే అడ్వకేట్గా ఉండేవాడు ఆయనే పురుగులు రామకృష్ణారావు కర్త తరఫున వాదించి ప్రభుత్వాన్ని విమర్శించాడు ఈ వివిధ ప్రభుత్వ చర్యలను విమర్శించడం హైదరాబాద్ రాజ్య చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ చర్యలను ఇంతవరకు ఎవరూ విమర్శించలే కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ చర్యలను ఆయన గురుగుల రామకృష్ణారావు ఫౌదారి కోర్టులో ఈ విధంగా నిజాం ప్రభుత్వం గ్రంథాలు ఇచ్చేది పురుగులు రామకృష్ణారావు కర్త తరఫున వారించి ప్రభుత్వాన్ని ఆయన కోర్టులో విమర్శించడం జరిగింది ఈ విధంగా వివిధ ప్రభుత్వ చర్యలను విమర్శించడం హైదరాబాద్ రాజ్య చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఈ కేసులో గ్రంథమాల వారు హైకోర్టులో విజయం సాధించారు హైకోర్టుకు వెళ్ళి విజయం సాధించడం జరిగింది ఇలా ప్రభుత్వంపై కేసు వేసి గెలవడం హైదరాబాద్ రాజ్య చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభుత్వం పైన కేసు వేసికి ప్రజలు గెలవడం అనేది హైదరాబాద్ రాజ్యతలో మొట్టమొదటిసారి జరిగింది అనమాట సురవరం ప్రతాపరెడ్డి రచించిన మొఘలాయి కథలు సురవరం ప్రతాపరెడ్డి అనే ఆ కవి మొఘలు రచించిన మొఘలాయి కథలు తర్వాత కాలోజీ కథలను కాళేజీ కథలను కూడా ఈ అనా వారు ప్రచురించడం జరిగింది తర్వాత జాగీరు ప్రజలు అనే రెండు అనే రెండు పుస్తకాలను సురవరం ప్రతాపరెడ్డి ఉమ్మేతల కేశవరావులు రచించగా వీటిని అనాగ్ర అనాగ్రంథమాల ముద్రించింది జాగీర్ ప్రజలు జాగీర్ ప్రజలు అంటే అటు జాగీర్ ప్రజలు అంటే ఆనాటి జాగిర్లో ఉన్న జాగిర్లలో ఉన్న ప్రజల గురించి ఈ వాళ్ళ వాళ్ళ యొక్క కష్టమైన నష్టాల గురించి జాగీర్ ప్రజలు అనే పుస్తక రెండు పుస్తకాలను సురవరం ప్రతాప్ రెడ్డి ఉమ్మెత కేశవరాలు ఇద్దరు కూడా రచించారు దీనిని అనా అనా ముద్రించింది తర్వాత నెక్స్ట్ బుక్ అనువంశికము అనువంశికము వాహకులు అనువంశికము వాహకము అనే శరీర విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాన్ని శరీర విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాన్ని డాక్టర్ రమణారావు డాక్టర్ రమణారావు రచించగా దీనిని వీరు ముద్రించారు దీన్ని అనాగ్రంథమాల వారు ముద్రించారు తర్వాత అనాగ్రంథ సంపాదకులు రచించిన ఖాదీ అనాగ్రంథమాల సంపాదకులు రచించిన ఖాది అనే ఎనభై పేజీల పుస్తకాన్ని వీరు కాగితంపై ప్రచురించారు కాగితంపై ప్రచురించారు ప్రఖ్యాత అభ్యుదయ కవి ముగ్దీం మొయినుద్దీన్ ప్రఖ్యా ప్రఖ్యాత అభ్యుదయ కవి అయిన ముగ్ధి మొయినుద్దీన్ గీతాలను ఉర్దూ భాషలో కూడా ప్రచురించడం జరిగింది తర్వాత అనా గ్రంథమాల వారు ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పుస్తకాన్ని యాభై ప్రతులుగా ప్రచురించేవారు ప్రతి పుస్తకాన్ని ఒక ఆనాకే విక్రయించేవారు తర్వాత మరొక గ్రంథమాల దేశోద్ధారక గ్రంథమాల దేశోద్ధారక గ్రంథమాలను వట్టికోట అల్వార అల్వార్ స్వామి స్థాపించడం జరిగింది ఇది దేశోద్ధారక అనే అనే కాశీనాథ్ నాగేశ్వరరావు బిరుదు పేరున దేశోద్ధారక గ్రంథమాల అని నెలకొల్పబడింది తర్వాత ఒట్టికోట స్వామి గోల్కొండ పత్రికలో ప్ర ప్రచురణ శాఖ మేనేజర్గా గోల్కొండ పేపర్లో న్యూస్ పేపర్ గోల్కొండ పేపర్లో పత్రికలో ప్రచురణ శాఖ మేనేజర్గా పనిచేసేవాడు తర్వాత ఈ గ్రంథమాల ప్రచురించిన గ్రంథాలు ఏంటంటే హైందవ ధర్మవీరుడు అనే గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి రచించాడు మరి అనా గ్రంథమా ఈ ఈ గ్రంథమాల వారు ప్రచురించారు తర్వాత ప్రాథమిక సత్వంలో అనే గ్రంథాన్ని సురవరాం ప్రతాప్ రెడ్డి రచించాడు అయితే దేశభోగ దేశోద్ధార గ్రంథమాల దీన్ని ప్రచురించింది ఈ గ్రంథం మానవునికి కనీస పౌరహక్కులేమిటి అనే విషయాన్ని తెలుగులో స్పష్టంగా శాస్త్రీయంగా పొందుపరిచిన పుస్తకం మొట్టమొదటి పుస్తకం ఇది టర్కీ దేశంలోని ప్రజలను అధికంగా ఆధునికంగా తయారు చేసిన ముస్తఫా కెమెల్ పాషా చరిత్రను ముస్తఫా కమల్ పాషా జీవితం అనే గ్రంథాన్ని ఈ గ్రంథమాల ప్రచురించింది తర్వాత దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించే గ్రంథాలన్నింటినీ అన్నిటిపైన ఆట పైన త్రివర్ణ జాతీయ పతాకాన్ని స్ఫూ స్ఫురింపజేసే మూవెనెల పట్టిగా ముద్రించారు తర్వాత ఈ విధంగా మనకు ఈ గ్రంథమాలలు ఈ గ్రంథమాలలు అన్నీ కూడా మనకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పనిచేశాయి కాబట్టి మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది